చాలా సంతోషంగా ఉంది. 1వ తేదీ ఫిబ్రవరి 46వ షోరూమ్ చిత్తూరులో ఆరంభిస్తున్నాము. సో 50వ షోరూమ్ చాలా దిక్కుల్లో ఉన్నాము. నెల్లూరు నా పుట్టి పెరిగిన ఊరు. అక్కడ 50వది పెట్టాలని నా ఆశ. సో అది ఇంకో 2-3 నెలలు జరిగిపోద్ది. సార్ ఇన్ని మంది కెమెరాలు చూసిన తర్వాత టెన్షన్ అయిపోతారా? డబ్బులు ఎవరికి? అందరికి నమస్కారం. ఈరోజు మీ లలితా జ్యువెలరీ 45వ షోరూము గాజువాకలో ఓపెన్ అయింది. 1వ తేదీ ఫిబ్రవరిని 46వ షోరూము చిత్తూరులో ఓపెన్ అవుతుంది. సో మీకు చాలా అందుబాటులో వచ్చేసాము. ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, లలితా జ్యువెలరీలో కొనమని చెప్పి ఒకరోజు కూడా నేను చెప్పలేదు. లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకోండి, 4 దగ్గర కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కుంటుంది. ఎందుకంటే డబ్బులు ఊరికేది రావు. సో మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు ఊరికేది రావు. నిజంగా ఎంత కష్టపడుతున్నాం ఈరోజు ఈ కాలంలో మీకు తెలియని విషయం ఏం లేదు. సో డబ్బుల్ని చాలా రెస్పెక్ట్ చేయండి. ఖర్చు పెట్టక ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. నేను బంగారం పట్టుకు చెప్పడం లేదు, ఏది కొన్నా కూడా 4 దగ్గర కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనండి. బెస్ట్ జ్యువెలరీ, బెస్ట్ డిజైన్, బెస్ట్ క్వాలిటీ మీరు నమ్ముకున్న షాప్లోనే కొనండి. ఇంకెక్కడ కొనొద్దు. ఎవరెవరో ఏదేదో మాట్లాడతారు, ఏదేదో చెప్తారు, కానీ మీకు ప్రతి ఒక్క విషయం తెలుసు. ప్రతి ఒక్క దగ్గర 9 వచ్చిన జ్యువెలరీ ఉంది, హాల్మార్క్ జ్యువెలరీ ఉంది. సో దాన్ని చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని ఫోటో తీసుకొని ఎస్టిమేట్ స్లిప్ తీసుకొని 4 షోరూమ్లు కాదు 45 షోరూమ్లో తిరగండి. దాని తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. మళ్ళీ ఇంకొకసారి, డబ్బులు ఎవరికి? ఊరికే రావు. నమస్కారం. బంగారం కొనుగోలు దాంట్లో ప్రతి ఒక్కరూ, అంటే చిన్న మధ్యతరగతి కుటుంబం దగ్గర నుంచి చిన్న తరహా కుటుంబం దగ్గర నుంచి రోజువారీ కూలి చేసుకునేటువంటి ప్రతి కుటుంబం కూడా ఇంట్లో శుభకార్యానికి వెండో బంగారం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. సో అటువంటి వారికి ఆయన చెప్పేటువంటిది ఏంటంటే, డబ్బులు ఎవరు కూతురావాలన్నా, డబ్బులు ఎవరు ప్రింటింగ్ మిషన్ లేకుండా కదా, ఎవరన్నా కష్టపడి సంపాదిస్తేనే డబ్బు వస్తుంది. కూలి పని చేస్తానో, లేకపోతే ఉద్యోగం చేస్తానో, లేకపోతే ఇంకో వ్యాపారం చేస్తానో వచ్చేటువంటి డబ్బు. సో ఎవరికి ఊరికే రానటువంటి దానికి బంగారం అనేటువంటిది సహజంగా మేకింగ్ ఛార్జెస్ అని, లేకపోతే ఇంకోటి అని ఎక్కువగా ప్రతి వాళ్ళ షోరూమ్స్ బేస్ చేసుకునో, లేకపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ బేస్ చేసుకునో, ఎక్కువగా వచ్చినటువంటి బంగారం కన్నా మేకింగ్ ఛార్జెస్ మీద వాటి మీద ఎక్కువ వేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సహజంగా ఆయన దీంట్లో తీసుకుని వచ్చినటువంటి ఒక విధానాన్ని డెఫినెట్గా కస్టమర్స్ని ఆకట్టుకునేటువంటి విధంగా వారు చేశారు అనేటువంటిది ఏ రకమైనటువంటి సందేహం లేదు. సో అది ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలన్నటువంటిది మా కోరిక. చాలా
ఆయన చెప్పినటువంటి మాట ఆయన బహుశా తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోయినా తెలుగు ప్రజలకి బాగా కనెక్ట్ అయ్యారు. సో దానికి కారణం ఏంటంటే నైన్లో ఆయన మాట్లాడేటువంటి దాంట్లో నిజాయితీ కనపడటం, లేకపోతే ఆయన చెప్పేటువంటి పద్ధతి కానీ లేకపోతే వారు ఆకర్షించినటువంటి పద్ధతి కానీ డెఫినెట్ గా మన ఇంట్లో మనిషి చెప్పినట్టుగా అనిపించేటువంటి ఒక దీన్ని ఒక పందాన్ని ఆయన రాష్ట్ర ప్రజల్లో తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఇన్ని షోరూమ్స్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేసేటువంటి దానికి కానీ ఎంతమంది కస్టమర్స్ ని ఆయన ఆకట్టుకునేటువంటి దానికి కానీ ఇదంతా దోహదపడిందని చెప్పి అనుకుంటాము. ముఖ్యమంత్రి గారు అందుకే విశాఖపట్నాన్ని రాజధానిగా అవుతామని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుంది. సో ఈరోజు టాప్ 10 సిటీస్ దేశంలో ఉన్నటువంటి టాప్ 10 సిటీస్ లో ఒకటిగా ఉన్నటువంటి విశాఖపట్నం నైన్త్ ప్లేస్లో ఈరోజు విశాఖపట్నం ఉంది. టాప్ క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ద కంట్రీలో ఫిఫ్త్ ప్లేస్లో విశాఖపట్నం ఉంది. ఈరోజు విమెన్ అంటే మహిళలు జీవించేటువంటి దానికి సేఫ్గా ఉన్నటువంటి నగరాల్లో టాప్ 7th ప్లేస్లో ఈరోజు భారతదేశంలో విశాఖపట్నం ఉంది. ఎందుకంటే ఏం కావాలండి విశాఖపట్నం నుంచి? అటువంటి విశాఖపట్నంలో ఈరోజు ఎవరన్నా ఈరోజు మన చిరంజీవి గారు వచ్చారు విశాఖపట్నం వాల్టర్ వీరయ్య షూటింగ్కి వచ్చినప్పుడు ఏం చెప్పారు, నేను ఇక్కడ రూమ్ కొనుక్కున్నాను, నేను ఇక్కడే నా రిటైర్మెంట్ దీన్ని నేను జీవించాలనుకున్నాను, అంత మంచి నగరం విశాఖపట్నం చెప్పారు. రిటైర్మెంట్ పీపుల్కి ఒక ప్యారడైజ్ లాంటిది విశాఖపట్నం, పనిచేస్తున్నటువంటి వారి ప్యారడైజ్. దేశంలో ఎక్కడి నుంచన్నా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికో ఉద్యోగాలు చేసుకోవడానికో జీవించడానికో అన్ని విధాలుగా కూడా సౌకర్యంగా ఉండేటువంటి నగరం విశాఖపట్నం. ఒక గొప్ప అనుభూతిని కలిగించేటువంటి ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా వచ్చినటువంటి అందాలు విశాఖపట్నానికి సొంతం. సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి క్రమంలో డెఫినెట్ గా విశాఖపట్నం మహిళలకే కాదు అందరికీ, మహిళలకి, పిల్లలకి, పెద్దలకి, అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని సంస్కృతుల వారికి, అన్నింటికి కూడా అనువైనటువంటి నగరం ఏదన్నా ఉందంటే రాష్ట్రంలో అది విశాఖపట్నం. విశాఖపట్నం అందరినీ తల్లిలా ఆదరించింది, స్వాగతించింది, లాలించింది, ఈరోజు పైకి తీసుకుని వచ్చింది. తప్పకుండా అది రానున్నటువంటి కాలంలో రాజధాని నగరంగా మరింతగా ఈ రాష్ట్రానికి మెప్పు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం విశాఖపట్నం చేయబోతాం. ఎటువంటి పెద్ద సంస్థ అంటే సౌత్ ఇండియాలో ముఖ్యంగా విశాఖపట్నంలో వారి బ్రాంచ్ ఇప్పటికే ఉన్నప్పటికీ గాజువాక లాంటి పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు కొత్తగా వారి స్టోర్ ప్రారంభించడం, జ్యువెలరీ సహజంగా జ్యువెలరీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ మనం ఇప్పుడు కూడా చూసాం పూర్వం నుంచి అనేక సందర్భాలు, ఎందుకంటే బంగారం అనేటువంటిది ప్రతి ఇంట్లో కూడా కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉండేటువంటి క్రమంలో సహజంగా బంగారం అంటే ఒక ఫిమేల్ యాక్ట్రెస్నో లేకపోతే ఒక ఫిమేల్ సెలబ్రిటీనో తీసుకుని వచ్చి ప్రమోట్ చేసినటువంటి సందర్భాలు గతంలో చూసాం. కానీ జ్యువెలరీ దీంట్లో ఒక సరికొత్త పందాన్ని తీసుకుని వచ్చి మార్కెటింగ్ చేసినటువంటి కొత్త విధానాన్ని కిరణ్ గారు చూసిన తర్వాత సహజంగా ఎవరికన్నా కొత్తగా అనిపిస్తుంది. మరి ఆయన నా బ్రాండ్కి ఎవరినో నేను మార్కెటింగ్ పెట్టుకోవడం ఏంటి అని చెప్పి ఆయనే మార్కెటింగ్ చేసుకుని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 45 స్టోర్ ఈరోజు సౌత్ ఇండియాలో ప్రారంభించడం గాజువాక ప్రాంతంలో అనేటువంటిది ఒక గొప్ప విషయం. సహజంగా ఈ పెద్ద పెద్ద సంస్థలు విశాఖపట్నం నగరంతో పాటు పరిసర ప్రాంతాలైనటువంటి గాజువాక కానీ లేదా మా అనకాపల్లికి సంబంధించినటువంటి ప్రాంతాలు కానీ వీటన్నిటి దగ్గర ప్రారంభించడం ఏంటంటే సిటీ తాలూకు గ్రోత్ కనబడతా ఉంది. సిటీ ఏ రకంగా పెరుగుతూ ఉందో, ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఏ రకంగా పెరుగుతుందో, కొనుగోలు శక్తి ఏ రకంగా ఈ ప్రాంతంలో ఉంటుందో, ఎంతమంది ఇక్కడ పనిచేస్తా ఉన్నారో, ఎంతమంది ఎంప్లాయీస్ డైరెక్ట్గా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానీ ఇండైరెక్ట్గా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానీ అంటే పెరుగుతూ కొనుగోలు శక్తి ఒకటి, రెండు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఒక పక్క ఫార్మాసిటీ కానీ ఒక పక్క స్టీల్ ప్లాంట్ కానీ లేదా ఇతరితర పిఎస్యూస్ కానీ ఇవన్నీ కూడా ఈ ఒక కొత్త నగరంగా గాజువాక అవతరిస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి సంస్థలన్నీ కూడా రావడం అనేటువంటిది డెఫినెట్గా కొత్త క్షోభని ఈ ప్రాంతానికి తీసుకొస్తుందని చెప్పాలని నమ్ముతాం. ఎవరిని
రాష్ట్రంలో ఎవరు ఒక్క రూపాయి పెట్టుబడి పెడతామన్నా, అది రూపాయి పెట్టినా లేదా 1000 కోట్లు పెట్టినా 1 లక్ష కోట్లు పెట్టినా, ఎవరికన్నా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతామని చెప్పి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రం తప్పకుండా ప్రత్యేకతతో వారిని చూస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నమ్మి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నమ్మి, ఈ ప్రాంతాన్ని నమ్మి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను నమ్మి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తారంటే డెఫినెట్ గా వారిని జాగ్రత్తగా వారికి కంటికి రెప్పలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రకంగానే చూసుకుంటాం వారు వస్తున్నటువంటి క్రమంలో మరి ఏ ప్రాంతంలో వారు వ్యాపారం చేస్తామన్నా, ఎక్కడ పెట్టుబడి పెడతామన్నా ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలన్నా జస్ట్ ఒక ఫోన్ కాల్ దూరంలో ఈ ప్రభుత్వం వారికి అందుబాటులో ఉంటారన్నటువంటి తెలియజేస్తుంది.
Thank you.